హలో ఆల్, వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మనము ఆర్డినో బోర్డ్ని మల్టిపుల్ వేస్లో ఏ విధంగా రీసెట్ చేయాలో నేర్చుకుందాం. రీసెట్ చేయడం అంటే మనం ఏదన్నా ప్రోగ్రామ్ మనం ఆర్డినో బోర్డులో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ సెటప్ ఫంక్షన్ నుంచి తర్వాత లూప్ ఫంక్షన్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో మనకేంటంటే ఒకసారి లూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన సెటప్ ఫంక్షన్లోకి మన ప్రోగ్రామింగ్ అనేది రావాలంటే స్టార్టింగ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో అదే రీసెట్ అంటే. సో మన ఆర్డినో బోర్డ్ని మనం మల్టిపుల్ వేస్లో రీసెట్ చేయవచ్చు. సో మనం ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ది వచ్చేసి మనం ఏదన్నా ఒక ఆర్డినో ప్రోగ్రామ్ని కంపైల్ చేసి అప్లోడ్ చేసామనుకోండి బోర్డులోకి. సో అప్లోడ్ చేస్తానే అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ సెటప్ నుంచి లూప్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదొక మెథడ్లో మనం మన ఆర్డినో బోర్డ్ని రీసెట్ చేయవచ్చు. అదేవిధంగా ఒకసారి మనం మన ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఏదైనా మన పవర్ సప్లైని ఆర్డినో బోర్డుకి తీసేసి మళ్ళీ ఆ పవర్ సప్లై ఇచ్చినట్లయితే అప్పుడు కూడా మన ఆర్డినో బోర్డు అనేది రీసెట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ రెండు చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మన ప్రోగ్రాము. సో మీరు అక్కడ ఆర్డినో కూడా చూడవచ్చు. సో ఎల్ఈడీస్ కానీ ఏవి కానీ ఎలగలేదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని బేసిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన బ్లింక్ ప్రోగ్రాము మనము ఏ విధంగా చేయాలి, అదేవిధంగా బేసిక్స్ అనేవి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఒకసారి వాటిని మీరు చూడవచ్చు. ఈ ప్రోగ్రామింగ్లో ఫస్ట్ సెటప్ ఫంక్షన్ ఉంటుంది. ఈ సెటప్ ఫంక్షన్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ మన సీరియల్ మానిటర్ని బిగిన్ చేశాను. సో తర్వాత మన ఎల్ఈడి బిల్డింగ్ ఉంటుంది కదా, అంటే డీఫాల్ట్గా ఎల్ఈడి బిల్డింగ్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే 13th పిన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మరి 13th అయినా ఇవ్వచ్చు లేదా ఎల్ఈడి బిల్డింగ్ అయినా మనం మెన్షన్ చేయవచ్చు. అదేవిధంగా నేను ఏం చేసానంటే ఇంకా 10th పిన్ను కూడా అవుట్పుట్ అని డిసైడ్ చేసుకున్నా. తర్వాత డిలే ఇచ్చాను 1 సెకండ్. తర్వాత డిజిటల్ రైట్, ఈ 10th పిన్ అనేది 1 సెకండ్ తర్వాత ఈ సెటప్ ఫంక్షన్లోనే హైలో ఉండాలి, అంటే వోల్టేజ్ అనేది దానికి రీచ్ అయ్యి మనం ఏదైతే అక్కడ అవుట్పుట్ దగ్గర ఎల్ఈడి కానీ ఏదైతే కనెక్ట్ చేసామో అది మనకి గ్లో అవ్వాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఈ వైట్ ఎల్ఈడిని ఇక్కడ 10th పిన్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా తర్వాత సీరియల్ ప్రింటర్లో. సో మనం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది రీసెట్కి సంబంధించింది కాబట్టి మీకు అర్థమయ్యడానికి నేను ఇక్కడ ఈ విధంగా సీరియల్ ప్రింటర్లో రీసెట్ హ్యాపెడ్ అని రాశాను. సో ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అనేది మీరు జస్ట్ 2 మినిట్స్లో మీరు నేర్చుకుంటారు. సో మనం రాసిన ఫంక్షన్ అనేది ఎందుకని. సో ఇక్కడ చూస్తే డిలే అనేది 2 సెకండ్స్ ఇచ్చాను, తర్వాత మళ్ళీ డిజిటల్ రైట్ లో ఇచ్చాను. సో అంటే ఎప్పుడైతే ఈ సెటప్ ఫంక్షన్ ఉంది కదా, సెటప్ ఫంక్షన్ వస్తూనే మనకి ఏమవుతుందంటే మన సీరియల్ మానిటర్ బిగిన్ అవుతుంది. అదేవిధంగా మనకు డిజిటల్ రైట్ 10 హై అని ఇచ్చాం కదా, సో ఈ 10th పిన్ అనేది వోల్టేజ్ హై అయ్యి మన వైట్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. గ్లో అయ్యి ఒక 2 సెకండ్ తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా మన సీరియల్ మానిటర్లో రీసెట్ హ్యాపెండ్ అని మనకు మెసేజ్ చూపిస్తుంది. దానివల్ల మనకి ఏమర్థమవుద్ది అంటే ఓకే ఇప్పుడు మన ఆర్డినో బోర్డు అనేది సెటప్ ఫంక్షన్ రన్ అవుతుంది అని తెలుసుకోవడానికి నేను ఈ వైట్ ఎల్ఈడి సెట్ చేశాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ లూప్లోకి రండి. సో మీరు ఇక్కడ లూప్లోకి వచ్చినట్లయితే లూప్లో ఏం చేశాను, సో 13th పిన్ ఏదైతే ఎల్ఈడి బిల్ట్ ఉంది కదా, ఆ 13th పిన్కి ఒక ఆర్జీబీ ఎల్ఈడిని కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ లూప్లోకి వస్తానే ఆర్జీబీ ఎల్ఈడి గ్లో అవుతుంది, తర్వాత 1 సెకండ్ డిలే తీసుకొని తర్వాత మళ్ళీ ఆ ఎల్ఈడి ఆర్జీబీ ఎల్ఈడి లో అయిపోతుంది, అంటే మనకి వెలిగే ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. తర్వాత సీరియల్ మానిటర్లో మనకి ఏం చూపిస్తుంది అంటే మనం ఇప్పుడు లూప్లో ఉన్నామని చూపిస్తుంది. మనం ఎప్పుడైతే మళ్ళీ రీసెట్ ఏదైనా మనం మల్టిపుల్ వేస్లో రీసెట్ చేస్తాం కదా, ఒక మెథడ్ ఆఫ్ రీసెట్ని మనం ఫాలో అయితే ఏదైనా ఒక మెథడ్ చేస్తే ఆటోమేటిక్గా సెటప్లోకి వచ్చేసి మన ఆర్జీబీ ఎల్ఈడి అప్పటికి ఆఫ్ అయి ఉంటుంది, మన వైట్ ఎల్ఈడి అనేది ఆన్ అవ్వాలి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడైతే మనం రీసెట్ ప్రెస్ చేస్తామో అప్పుడు మన వైట్ ఎల్ఈడి అనేది ఒక 2 సెకండ్ పాటు మన వైట్ ఎల్ఈడి అనేది గ్లోలో ఉండి ఆగిపోతుంది. లూప్లోకి వెళ్తూనే మన ఆర్జీబీ ఎల్ఈడి అనేది గ్లో అవ్వాలి. సో మళ్ళీ మనం ఏదైనా రీసెట్ అంటే మనం మళ్ళీ ఇంటరప్ట్ రీసెట్ ఏదైనా చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ వైట్ ఎల్ఈడి వెలగాలి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సింపుల్గా ఏది జరుగుతుంది, మన సీరియల్ మోటార్లో చూసైనా కానీ మన టెక్స్ట్ చూడవచ్చు రీసెట్ హ్యాపెండా లేదా అని, లేకపోతే మనం విజువల్గా అయినా కానీ ఎల్ఈడీస్ చూసి వైట్ ఎల్ఈడి వెలిగిందంటే రీసెట్ వచ్చిందని. సో అదేవిధంగా ఆర్జీబీ ఉందంటే మన లూప్లో ఉందని. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ నేను ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ ఇస్తున్నా. మీరు అప్లోడ్ మీద క్లిక్ ఇచ్చినా కంపైల్ అయ్యే మనకు అప్లోడ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఇంకొకసారి పోర్ట్ చూడండి,
బోర్డులో ఇక్కడ COM3 బోర్డులో సెలెక్ట్ చేయడం జరిగింది. సో మన బోర్డు ఆర్డునో యూనో బోర్డ్, సో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫస్ట్ కంపైల్ అవుతుంది స్కెచ్, ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ LED కూడా బ్లింక్ అవుతుంది. చూడండి ఇంకా కంపైల్ అవుతూనే ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు ఈ టెర్మినల్లో. చూడండి కంపైల్ అయిపోయింది, సో అప్లోడింగ్ కూడా అవుతుంది. సో అప్లోడ్ కూడా అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి మన వైట్ LED అనేది వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మన 8GB LED అనేది వెలుగుతూ ఉంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇది 8GB LED అనేది వెలుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన మల్టిపుల్ వేస్లో ఒకటి ట్రై చేద్దాం. సో ఒకటి అయిపోయింది, ఏది ఆల్రెడీ మన ప్రోగ్రామ్ అప్లోడ్ చేయడం ద్వారా మన వైట్ LED వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు 8GB అంటే లూప్లో ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇంకా సెకండ్ వే వచ్చేసి ఏంటంటే మన పవర్ని ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఓకే, ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ మనకు రావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ USB తోటి మనం పవర్ ఇస్తున్నాం కాబట్టి మన ల్యాప్టాప్కి సంబంధించిన USBని ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం. ఓకే, సో మీరు ఇక్కడ వైట్ లైట్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ పవర్ ఇస్తానో అప్పుడు చూడండి, ఇప్పుడు తీసేసాను, చూడండి కంప్లీట్గా తీసేసాను. సో ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా USB. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ గమనించాలి మళ్ళీ పవర్ ఇచ్చినప్పుడు చూడండి వైట్ LED వెలిగింది, తర్వాత మనకి 8GB అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా 8GB లైట్ అనేది రావడం జరిగింది. ఇది ఒక సెకండ్ మెథడ్లో మనం రీసెట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన థర్డ్ మెథడ్ చూద్దాం. ఓకే, థర్డ్ మెథడ్ ఏమిటంటే సింపుల్గా మన సీరియల్ మానిటర్ని మీరు ఆన్ చేసినట్లయితే, మీరు ఇక్కడ చూడండి సీరియల్ మానిటర్ ఎలా ఆన్ చేయాలో, ఎలా మనం బిగిన్ చేయాలో నేర్చుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో. సో ఇప్పుడు సీరియల్ మానిటర్ బిగిన్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా మన ఆర్డునో బోర్డు అనేది రీసెట్ అవుతుంది. ఇది థర్డ్ మెథడ్. ఒకసారి చూడండి, సో ఇప్పుడు వైట్ LED వచ్చింది, తర్వాత మళ్ళీ 8GB వస్తుంది. సో మళ్ళీ ఇంకొకసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి సీరియల్ మానిటర్లో రీసెట్ హ్యాపెన్ అని వచ్చింది. సో నౌ వీఆర్ ఇన్ ది లూప్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకసారి మనం చూద్దాం, సీరియల్ మానిటర్ క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూడండి సీరియల్ మానిటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే చూడండి రీసెట్ హ్యాపెన్ అని వచ్చింది, వైట్ LED వచ్చింది, తర్వాత మళ్ళీ నౌ వీఆర్ ఇన్ ది లూప్ అని ఇక్కడ మనకు సీరియల్ మానిటర్లో చూపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ 8GB లైట్ కూడా వెలుగుతుంది. సో ఇది థర్డ్ మెథడ్. సో మనము ఇప్పటి వరకు మనం 3 మెథడ్స్ చూడడం జరిగింది కదా. సో నార్మల్గా మనము ఈ విధంగా పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయడం కానీ, లేదా మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్ అప్లోడ్ చేయడం కానీ, లేదా సీరియల్ మానిటర్ ఆఫ్ చేసి ఆన్ చేయడం కానీ రీసెట్ కోసం చేయమన్నమాట. సో మామూలుగా యూజువల్లీ మనము ఏ బోర్డు చూసినా కానీ మనకు ఆర్డునో కానీ నానో కానీ మెగాలో కానీ మనకు ఒక రీసెట్ బటన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మన ఆర్డునో బోర్డులో ఈ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది రీసెట్ బటన్. మనము ఈ విధంగా ప్రీవియస్గా చేసిన 3 మెథడ్స్ అన్నీ కూడా మనకు ఈ రీసెట్ బటన్ ద్వారా కూడా సేమ్ ఫంక్షనాలిటీ ఇస్తాయి. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఈ రీసెట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ వైట్ LED రావాలి ఫస్ట్, తర్వాత 8GB, అదేవిధంగా మన సీరియల్ మానిటర్లో కూడా మనకు రీసెట్ హ్యాపెండ్ అనే మెసేజ్ చూపించాలి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ రీసెట్ బటనే ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వైట్ LED చూస్తున్నారు, తర్వాత 8GB చూస్తున్నారు, అదేవిధంగా మన సీరియల్ మానిటర్లో కూడా రీసెట్ హ్యాపెండ్ అని చూపిస్తుంది. అదేవిధంగా మన బోర్డులో కూడా ఒక రీసెట్ పిన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రీసెట్ పిన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ రీసెట్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేయాలంటే సింపుల్గా, సో ఇక్కడ కనిపించే ఈ రీసెట్కి గ్రౌండ్ ఇచ్చినట్లయితే మనకు సింపుల్గా ఇక్కడ రెసిస్టర్ ఉంటుందన్నమాట. సో ఈ రెసిస్టర్ సహాయంతో ఏమవుతుందంటే మన సర్క్యూట్ అనేది మళ్ళీ రీసెట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రీసెట్కి గ్రౌండ్ ఇవ్వాలి. సో చూడండి ఇక్కడ రీసెట్కి పిన్ కనెక్ట్ చేస్తున్నా. సో సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి గ్రౌండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ గ్రౌండ్లోకి మనం ఇచ్చినట్లయితే సింపుల్గా మన ప్రోగ్రామ్ అనేది రీసెట్ అవ్వాలి. సో రీసెట్ అయినప్పుడు మనం ఎటువంటి ఫంక్షనాలిటీ అబ్జర్వ్ చేయాలి, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లు ఇక్కడ మీరు వైట్ లైట్ చూడాలి, అదేవిధంగా ఈ సీరియల్ మానిటర్లో రీసెట్ హ్యాపెండ్ అని మనకు మెసేజ్ రావాలి. ఓకే,
సో ఇప్పుడు నేను రీసెట్ చేస్తున్నాను, చూడండి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నా. సో గ్రౌండ్ కనెక్ట్ చేశాను, సో రిమూవ్ చేయండి. సో మీరు ఇక్కడ చూడండి వైట్ లైట్ అబ్జర్వ్ చేయవచ్చు, అదేవిధంగా ఇక్కడ సీరియల్ మానిటర్లో రీసెట్ యాప్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఇది ఒక ఫిఫ్త్ వే. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా మన బోర్డ్ని మల్టిపుల్ వేస్లో మనం రీసెట్ చేయవచ్చు. అలానే కాకుండా మనకు ఒకటి సాఫ్ట్వేర్లో కూడా, అంటే మన ప్రోగ్రామింగ్ ద్వారా కూడా మనము రీసెట్ చేయవచ్చు అనమాట. అవేంటంటే వాచ్ డాగ్ టైమర్, అదేవిధంగా మన బూట్ లోడర్ సహాయంతో మనం చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటికి సంబంధించి ఇవి కొంచెం ఇన్డెప్త్ కాన్సెప్ట్స్, ఇవి కావాలంటే నేను ఒక సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది, కానీ మీకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాచ్ డాగ్ టైమర్ అంటే ఏదైనా మనం ఏదైనా ఒక ఫంక్షన్ రాసాము అనుకోండి, ఏదైనా ఒక లూప్లోకి వెళ్ళిపోయి మన బోర్డు అనేది కంటిన్యూస్గా రన్ అవుతుంది, అంటే హ్యాంగింగ్ స్టేట్లో ఉండిపోయింది అనమాట. సో అలాంటప్పుడు దాని నుంచి బయటికి రావడానికి, అంటే మన ప్రోగ్రామింగ్ అనేది అలాంటి స్టేట్లోకి పోకుండా బయటికి రావడానికి ఏం చేస్తామంటే మనం ఈ వాచ్ డాగ్ టైమర్, అంటే ఇది ఎప్పుడు ఎల్లవెల్లా చూస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా ఇలాంటి హ్యాంగింగ్ స్టేట్కి వస్తుంది అని తెలిసినట్లయితే మనం ఒక టైమర్ సెట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సెకండ్ పాటు హ్యాంగింగ్ స్టేట్లో ఉండిపోయిన సిస్టమ్, అలాంటప్పుడు రీసెట్ బటన్ నొక్కి మళ్ళీ యథాస్థితిలోకి రావాలి అని చెప్పేసి. సో ఏదైనా ఒక హార్డ్వేర్ మాల్ ఫంక్షన్స్ ఏమైనా ఉండవచ్చు బోర్డులలో, సో అలాంటప్పుడు కూడా హ్యాంగింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ వాచ్ డాగ్ టైమర్ చూసి ఆటోమేటిక్గా ఒక మనం పెట్టిన టైంలో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 16 మిల్లీ సెకండ్ నుంచి 8 సెకండ్స్ వరకు, అంటే ఈ 10 టైమ్ యూనిట్స్లో మనకి 16 మిల్లీ సెకండ్స్, 32, 64, అదేవిధంగా 0.125 సెకండ్స్, 0.25 సెకండ్స్, 0.5 సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్, 4 సెకండ్, 8 సెకండ్, ఈ విధంగా ఈ మనం ఏదన్నా ఒక ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ డాగ్ టైమర్కి ఆల్రెడీ ఒక లైబ్రరీ ఉందన్నమాట. సో ఆ లైబ్రరీలో ఈ విధంగా ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్, మన సిస్టమ్ అనేది ఏదైనా హ్యాంగ్ అయిపోయింది అనుకో, మన ఆర్డునో బోర్డు సాయంతో నడిచేది, సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ 8 సెకండ్ లోపల, సో 8 సెకండ్ దాటుతానే సో మళ్ళీ సిస్టమ్ అనేది రీసెట్ అవుతుంది. ఈ విధంగా వాచ్ డాగ్ టైమర్ తోటి మనము రీసెట్ చేయవచ్చు. అదేవిధంగా బూట్ లోడర్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ICSP పిన్స్ అని ఉన్నాయి. నార్మల్గా మనం ఏదైనా దీనికి ప్రోగ్రామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మనకు ప్రోగ్రామర్స్ ఉంటాయి, ISP ప్రోగ్రామర్స్ అని ఫిజికల్గా డివైజెస్ ఉంటాయి. సో వాటి ద్వారా మనం దీన్ని ప్రోగ్రామ్ చేయాలి. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీల పరంగా మనకేమిటంటే దీని లోపల ఆప్టీ బూట్ లోడర్ అని ఉంటుంది అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక ఫర్మ్వేర్ ఉంటుంది, ఆ ఫర్మ్వేర్ సహాయంతో మనం రాసిన స్కెచ్ అనేది ఈ బోర్డులోకి అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా లేకపోతే మనము హార్డ్వేర్ సహాయంతో మన ప్రోగ్రామ్ని ఇందులోకి ఫ్లాష్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడేంటంటే ఈ బూట్ లోడర్ సహాయంతో చేస్తున్నాం. ఓకే, ఇది ఈ విధంగా ఈ బూట్ లోడర్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి, లేకపోతే కానీ ఈ బూట్ లోడర్కి ఎటువంటి డివైజులు కావాలి, అంటే సింపుల్గా చెప్పాలంటే వేరే ఆర్డునో బోర్డు సహాయం తీసుకొని వేరే ఆర్డునో బోర్డు నుంచి ఈ బోర్డులో కూడా మనం అనేది బూట్ లోడర్ అనేది అప్లోడ్ చేయవచ్చు అనమాట. సో అప్డేట్ చేయవచ్చు, కానీ మనకు అంత అవసరం లేదు మనము సింపుల్గా, ఎందుకంటే ఈ బూట్ లోడర్ తోటి మనము చేసేటప్పుడు మన బోర్డు కూడా మనం సరిత కాన్ఫిగర్ చేయకపోతే మన బోర్డు కూడా పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బూట్ లోడర్ అనేది తెలిస్తేనే మీరు చేయాలి, లేకపోతే కానీ ఆ బూట్ లోడర్ దానికి దగ్గరికి మీకు వెళ్ళవద్దు. ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ పరంగా ట్రై చేస్తే, సో సింపుల్గా మీరు ఇంకొక ఒక బోర్డు స్పేర్లో పెట్టుకొని ఆ బోర్డుతో సింపుల్గా చేసేయవచ్చు. సో ఒకవేళ మీకు ఆ బూట్ లోడర్ అదేవిధంగా వాచ్ డాగ్ టైమర్ గురించి కావాలి అంటే ఒకసారి మీరు చెప్పినట్లయితే ఆ 2 మెథడ్స్ కూడా నేను చేయడం జరుగుతుంది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ ఆర్డునో గురించి, అదేవిధంగా మన ఎంబెడెడ్ సిస్టమ్స్, IoT, VLSI గురించి నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.